అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కలలకు రెక్కలు అనే పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్త పథకాన్ని ప్రకటించింది. తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేయబోతున్నారు. అమ్మాయిల చదువులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే సందర్బంలో వారికి చేయూతగా ఉండటానికి తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థినులకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులకు దేశంలో ఎక్కడ చదువుకోవాలనుకున్నా ప్రభుత్వ గ్యారంటీలతో బ్యాంకులు రుణాలిస్తాయి. విద్యార్థినులు బ్యాంకు నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పత్తికొండ పర్యటనలో ఈ కొత్త పథకాన్ని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు అనే కార్యక్రమం ప్రారంభమవుతుందని నారా భువనేశ్వరి చెప్పారు. To youngsters, leaders like you all, within 35 years we'll get into the professional courses where this government will bear, the government will be the guarantor and then he will bear the interest of the loan that you take for your future development. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ పథకం వివరాలను వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా మన ఆడబిడ్డలు ఇంటికి పరిమితం కాకూడదన్న ఆశయంతో కలలకు రెక్కలు అనే పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నామని, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలపై చదువులు చదివేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచికత్తుగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా కోర్సు కాలానికి రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కలలకు రెక్కలు పథకంలో విద్యార్థినులు తమ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. అందుకోసం kalalakurekkalu.com అనే వెబ్సైట్లోకి వెళ్లి విద్యార్థినులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మహాశక్తి పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల చొప్పున అందిస్తామని ప్రకటించారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.